ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామ్నగర్లో వరిసిద్ధి వినాయక దేవస్థానంలో హుండీని దొంగలు దోచుకున్నారు. దేవస్థాన కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే నోట్లు కూడా తీసుంటాడు సార్, చిల్లర వ్యాపారం నోట్లు కూడా ఉన్నాయి. మేము రాత్రి 9 గంటల వరకు ఇక్కడ పూజా కార్యక్రమాల్లో ఉన్నామండి. తెల్లారి వచ్చి చూసేసరికి పని మనిషి వచ్చి చూసేసరికి ఇక్కడ ఉండి లేదని మాకు కమిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము వచ్చి చూసేసరికి ఇక్కడ ఉండి లేదు. మేము వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ వాళ్ళు 9 గంటలకు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఉన్నారు. ఈ ఉండి అనేటువంటిది మేము ప్రతి సంవత్సరం వినాయకుడు పండుగ వెళ్ళిన 5వ రోజు ఓపెన్ చేస్తామండి. మాకు ప్రతి సంవత్సరం 25,000 నుంచి 35,000 వరకు ఉండి ఆదాయం వస్తుందండి. మేము ఈరోజు ఓపెన్ చేస్తామని అనుకున్నాము, కానీ మేము ఎప్పుడైనా సరే పండగ వెళ్ళిన 5వ రోజు ఓపెన్ చేస్తామండి. పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసింది కోరుచున్నాము. దేశాపేట రామనగర్ వహించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ముందు పూజారిగా పూజారి కార్యక్రమం చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు సమయంలో వస్తాను. నిన్నటి రోజున బుధవారం సందర్భంగా సాయంత్రము 6 గంటలకు భజన కార్యక్రమం జరిగినది. ఈ యొక్క భజన కార్యక్రమం అందరూ 50 మంది భక్తులు రావటము, ప్రసాదాలకు వినియోగం అయిపోయింది, అందరూ యథావిధిగా వెళ్ళిపోయారు. యథావిధిగా తాళాలు వేసుకొని మేము కార్యక్రమం ముగించుకొని 9 గంటలకల్లా కరెక్ట్ 9 గంటలకు భజన కార్యక్రమం పెందాడు ముగిసింది. బయలుదేరి వెళ్ళిపోయాం. తర్వాత తదుపరి అందరూ యథాస్థానం వెళ్ళిపోయారు. తర్వాత తెల్లవారి ఉదయం 6:30 ఇవాళ 7 గంటలకు వచ్చానండి. 7 గంటలకు వచ్చేసరికి 7:20 అయింది. వచ్చేసరికి ఉండి లేకపోయేసరికి నేను మా కమిటీ సభ్యులు వాళ్ళందరికీ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు రావడం జరిగింది. తర్వాత వాళ్ళు చుట్టుపక్కల పోలీసు వారికి ఆజ్ఞాపించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో విసిగించి కూడా వచ్చారు. తర్వాత నేను ఎందుకో ఇటు పక్క రాగానే అక్కడ మా గుడి వెనక భాగం దేవస్థానం